భర్త చనిపోయి చావుతో పోరాడుతూ డెబ్బై ఐదు వేల వృద్ధురాలికి పద్దెనిమిది వేల కరెంటు బిల్లు రావడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళన గురైంది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన మున్నా వీరమ్మ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో నివాసం ఉంటుంది భర్త చనిపోయి దిక్కులేని స్థితిలో రోగాల బారిన పడి ఎవరూ లేక ఇంటిలో ఉంటూ మందులతోనే బ్రతుకుతున్న వృద్ధురాలికి ఒక్కసారిగా ఇంత కరెంటు బిల్లు వచ్చింది కరెంటు బిల్లు కట్టలేదు అని ఆమె ఇంటి కరెంట్ను అది తొలగించారు దీంతో ఆమె కరెంటు ఇప్పించారని విద్యుత్ అధికారులు కాళ్ళ ఎలా పడినా కనికరం చూపలేదు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరమ్మ అనే పేద వృద్ధురాలు భర్త చనిపోయి దిక్కులేని స్థితిలో రోగాల బారిన పడి ఎవరూ లేక ఇంటిలో ఒక్కతే మందులతోనే బ్రతుకుతున్న వృద్ధురాలి ఇంటికి ఒక కరెంట్ బుగ్గా ఒక ఫ్యాన్ ఉండగా మండల విద్యుత్ అధికారి సిబ్బంది నిర్లక్ష్యం నిర్వాహకంతో ఇంటికి పద్దెనిమిది వేల రూపాయల కరెంటు బిల్లు వేయడంతో వృద్ధురాలు మంచం పట్టింది దిక్కులేని నేను ఈ బిల్లు ఎలా కట్టాలని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో బోర్న విలిపించింది తను వాడుతున్న మందులను మీడియాకు చూపించి తనకు న్యాయం చెయ్యండి వేడుకుంది వృద్ధురాలను ఇబ్బంది పెట్టిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుని ఆమె పద్దెనిమిది వేల కరెంటు బిల్లు రద్దు చేసి ఆమె ఇంటికి తొలగించిన కరెంట్ అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు నాకు అప్పుడు నెలకు మూడు వందల ముప్పై రూపాయల బిల్లు పడ్డది అడితేలు ఒక మూసలు తీసుకపోయిండు తీసుకపోయి ఇప్పుడు ఎంత పడుతుంది నీకు ఎంత పడుతుంది కాదమ్మా ఇప్పుడు ఎంత పడుతుంది కరెంట్ బిల్లు నీకు నాకా ఎంత పడ్డది అప్పుడు మూడు వందల ముప్పై రూపాయలు పడ్డది ఇప్పుడు ఎంత పడ్డది ఇప్పుడు నాకు ఇక బిల్లు పద్దెనిమిది వేల రూపాయల బిల్లు పడ్డది పద్దెనిమిది రూపాయలు నేను కట్టిన అంత అక్కడ పెట్టిన మరి నాకు గత బిల్లు పడతా ఒక్క ప్యాన్ ఒక బుగ్గే మరి ఒక ఒక ప్యాన్ ఒక బుగ్గకు నేను అంత బిల్లు కట్టనని అంటే నాలుగేళ్ళు సిట్టి ఇయ్యలే

ఒకసారి సర్పంచ్ కూడా ముసల్లాని ఇల్లు చూసి రి ఏ గారికి ఫోన్ చేస్తా ఏం కాదు కట్ట కొంచాలా అన్నాడు అయినా పట్టించుకుంటలేరా పట్టించుకుంటలే ఉంటాను మరి మరి ఎట్లుంటాను చీకట్లో ఒక్కదా ముసలమ్మ ఒక్కదానివి ఒక్కదాన్ని ఎట్లుంటానా అంటే నీ కొడుకులు బిడ్డలు అందరు పెళ్లి బిడ్డలు బిడ్డలందరి నువ్వు ఒక్కదానివే భరిత గిట్ల లేడు అయ్యో ఒకదాన్ని ఒకదాన్ని అది కరెంట్ అది అలా కరెంట్ పోయలేదు కానీ వాళ్ళు ఏం పీకి పోయినరు చేసేరు చెయ్యి పట్టుకున్నా గ దొరికించుకున్నా ఏం చేసిపోయిర కసి మానవాడ కాలు మొక్క నీ దండం పెడతా అంటే నువ్వు బిల్లు కట్టినాకనే పెడతాం కనిపో అన్నాడు ఎంత బిల్లు కట్టాలంటాడు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల బిల్లు లేవు